అందరికి నమస్కారం. మన స్టార్ మిక్స్ వీడియోస్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన స్టార్ మిక్స్ వీడియోస్ లో కిచెన్ సైడ్ వన్ రెసిపీ చూపిస్తున్నాను. అది కూడా చికెన్ తో చేసేటువంటి కబాబ్ చూపిస్తున్నాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. తక్కువ నూనెతో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ అయితే చూద్దాము. ముందుగా మనము వీటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము. కొన్ని బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసేసి పొడిలాగా చేసుకోండి. ఇది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రంచెస్ లాగా చేసి ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలన్నమాట. బోన్లెస్ చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 కిలోకు 4 వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు 3, చెక్క కొద్దిగా తీసుకున్నాను, కారం పొడి 1 స్పూను, ఇంకా షాజీరా కొద్దిగా తీసుకున్నాను, రాతి పువ్వు మరియు స్టార్ పువ్వు మరియు పసుపు కొద్దిగా, ఆనియన్ 1, అల్లము కొద్దిగా వేసుకున్నాను, ఇంకా పుదీనా మరియు కరివేపాకు మరియు కొత్తిమీర కూడా తీసేసుకున్నాను అన్నమాట. సో వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసి బాగా గ్రైండ్ చేయాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి. సో చికెన్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసినట్లయితే ఇంకా లూజ్గా అయిపోతుంది అన్నమాట. అందువల్ల గ్రైండ్ చేసిన తర్వాత ఈ 1/2 కిలో బోన్లెస్ చికెన్ అంతా కూడా మిక్సీలోనే వేసేసి గ్రైండ్ చేసేసేయాలి. చికెన్ కొంచెం తక్కువ త్వరగా మెరిగిపోతుంది కాబట్టి అట్లే ముక్కలుగా వేసేసుకోవచ్చు. ఇంకా అందులోకి ఈ కార్న్ ఫ్లోర్ వేశాను మరియు టేస్ట్ ఉప్పు వేశాను మరియు ఇంకా ధనియాల పొడి వేశాను అన్నమాట. ఇంకా కొంచెం ముద్దకు రావట్లేదు అనుకుంటే, కొంచెం పలచగా ఉన్నట్లయితే కనుక ఈ కార్న్ ఫ్లోర్ ఇంకొద్దిగా వేసేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా చిన్న చిన్న రోల్స్ లాగా చేసి ఉంచుకోవాలి, చిన్న చిన్న ముద్దలుగా చేసి ఉంచుకోవాలన్నమాట. ఈ ముద్దలన్నింటినీ కూడా మనము బ్రెడ్ క్రంచెస్ అన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, బ్రెడ్ని క్రంచెస్గా చేసి ఉంచుకున్నాం కదా, అందులో వేసేసి ఒకసారి అట్లా టర్న్ చేసి పక్కన ఉంచాలన్నమాట. ఎందుకు అంటే ఈ బ్రెడ్ క్రంచెస్ అనేది పొడిగా ఉంటుంది కదా. సో ఈ చికెన్ ముద్దల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని అంతా కూడా పీల్ చేస్తుంది ఇలా చేయడం వల్ల. అందువల్ల రౌండ్స్గా చేసుకున్న వాటిని ఈ విధంగా బ్రెడ్తో ఒకసారి అప్లై చేసేసి పక్కన ఉంచండి. ఇలా అన్నీ అప్లై చేసేసి ఇలా పక్కన ఉంచిన తర్వాత మరలా వీటిని సాఫ్ట్గా చిన్న చిన్న రౌండ్స్గా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తిన వాటిని మరలా బ్రెడ్ క్రంచెస్లో మళ్ళీ ఒకసారి అద్దాలన్నమాట. అలా అద్దేసి పక్కన ఉంచేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని చికెన్ యొక్క రోల్స్ని అన్నిటినీ కూడా ఇదే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసేసి ఉంచాలన్నమాట. సో కబాబ్ టైప్లో అంటే ఇది నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి ఉంచాలన్నమాట. ఈ ఎందుకు ఈ బ్రెడ్ పౌడర్ వేశాను అంటే కొంచెము స్వీట్ టేస్ట్ రావడం కోసం అన్నమాట. ఎందుకంటే ఇది ఒక వెరైటీ టేస్ట్. సో మసాలాలంతా వేసాం కదా ఘాటుతో పాటు, లైట్గా కొంచెము ఈ విధంగా క్రంచెస్ బ్రెడ్ క్రంచెస్ ఉపయోగించి చేసామంటే కొంచెం తీపిగా కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. సో ప్యాన్లో నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటరు. సో నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ మనము ఏవైతే ప్రెస్ చేసేసి బ్రెడ్ క్రంచెస్ అప్లై చేసి ఉంచినామో వాటిని మీడియం ఫ్లేమ్ మంటలో ఉంచేసి వాటిని వేసేసి సిమ్లో ఉంచేసి, గుర్తుంచుకోండి తప్పకుండా సిమ్లో ఉంచేసి వాటిని వేయించాలి. ఇలా ఒక 10 మినిట్స్ అలా వేయించిన తర్వాత టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత మరి ఒక 10 మినిట్స్ అలా వేయించాలి. రెండు వైపులా కూడా మనకు నచ్చిన రంగులో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసేసి పక్కన ప్లేట్లో ఉంచేసేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ కబాబ్స్ మీరు కూడా చేసి ట్రై చేయండి. ఒకసారి వేసిన తర్వాత అదే ఆయిల్లో మిగిలినవన్నీ కూడా మరోసారి వేసేసి ఈ విధ అదే మెథడ్లో వేయించేసేయాలి వీటిని. నాన్ వెజ్ సరిగా తినకుండా ఉండే పిల్లలకి ఇట్లాంటి వెరైటీస్ ఉంచినట్లయితే సో వాళ్ళు చాలా బాగా లైక్ చేసి తినడానికి ట్రై చేస్తారు. సో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.